ఉగాది స్పెషల్ గా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఎపిసోడ్ అయితే డెలివర్ చేశారు. మెయిన్లీ ఒక హైలైట్ ఏంటంటే మనకి జానీ మాస్టర్ గారు తనకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఒకరిని ఎంచుకోవడం రియల్ గా వన్ ఆఫ్ ది స్పెషల్ అని చెప్పొచ్చు. ప్రీవియస్ గా ఇలానే శ్రేష్ఠి గారికి ఆఫర్ ఇవ్వడం, శ్రేష్ఠి గారు జానీ మాస్టర్ కాడ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చాలా సాంగ్స్ వర్క్ చేశారు. ఈవెన్ తను ఒక సీజన్ లో కంటెస్టెంట్ గా కంటిన్యూ అవుతున్న టైంలో తను డ్రాప్ అయి, అంటే డి షోని డ్రాప్ అయి మరి జానీ మాస్టర్ కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశారు. తను ఆ టైంలో తీసుకున్న డెసిషన్, జానీ మాస్టర్ గారు ఇచ్చిన మాట ప్రకారం చాలా సాంగ్స్ కి, ఆల్మోస్ట్ చాలా సాంగ్స్ కి జానీ మాస్టర్ కాడ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసి అండ్ ఫైనల్లీ ఇప్పుడు తను కొరియోగ్రాఫర్ గా మనకి మారారు. అండ్ వన్ ఆఫ్ ది మూవీకి హీరోయిన్ గా కూడా మారారు. అండ్ తను ఓన్ గా కొరియోగ్రఫీ చేసి తన పేరు సినిమా మీద మనకి కొరియోగ్రాఫర్స్ లిస్ట్ లో శ్రేష్ఠి గారి పేరు పడేంత రేంజ్ కి వెళ్లారు. అండ్ రీసెంట్ గా శర్వానంద్ గారు చేసిన సాంగ్ కి కొరియోగ్రఫీ చేయడంతో పాటు పుష్ప 2 అల్లు అర్జున్ గారి అప్కమింగ్ మూవీ, ఇండియా ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ అని చెప్పొచ్చు, వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉన్న మూవీ అని చెప్పొచ్చు. ఆ సినిమాలో వన్ ఆఫ్ ది సాంగ్ కి కొరియోగ్రఫీ కూడా చేశారు. అండ్ క్రెడిట్స్ లలో కూడా శ్రేష్ఠి గారి పేరు అవపడుతున్నట్టు వస్తున్న అప్డేట్. ఇది మొత్తం జానీ మాస్టర్ గారు తీసుకున్న డెసిషన్ అని కూడా చెప్పొచ్చు, తన ఎంకరేజ్మెంట్ అని చెప్పొచ్చు, తన కడ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేసి ఆ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ శేఖర్ మాస్టర్ గారు కూడా మనకి గ్రీష్మ గారికి అండ్ ఫాల్గుని గారికి ఇలా చాలా మందికి అసిస్టెంట్ కొరియోగ్రఫీ అవకాశం ఇవ్వడం, అండ్ గ్రీష్మ మాస్టర్ గారు డీలో టైటిల్ విన్నర్ గా ఉండడంతో పాటు తను కూడా కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ బిగ్గెస్ట్ హిట్ అయినాయి ప్రజెంట్ ప్రైవేట్ సాంగ్స్. సో రియల్ గా అసిస్టెంట్ కొరియోగ్రఫీ అనేది అంత సింపుల్ థింగ్ కాదండి, వన్స్ మాస్టర్స్ పికప్ చేశారంటే డెఫినెట్లీ బిగ్గెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది. సో ఇవాళ జానీ మాస్టర్ గారు, గ్రీష్మ మాస్టర్ గారు లాస్ట్ సీజన్ లో ఏ టీమ్ తో అయితే టైటిల్ కొట్టారో ఆ టీమ్ లో వన్ ఆఫ్ ది గర్ల్ హైదరాబాద్ ఉస్తాద్ టీమ్ లో మనకి అనుష్క గారు వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ అని చెప్పొచ్చు. తను ఆ సీజన్ లో హైదరాబాద్ ఉస్తాద్ టీమ్ కి ఎంత హెల్ప్ అయిందో మనం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ టైటిల్ విన్నర్ కూడా. సో ఫైనలీ అనుష్క గారు ఇవాళ సాత్విక్ గారి సాంగ్ లో ఒక గెస్ట్ అపీరెన్స్ గా తనకి పార్ట్నర్ గా డాన్స్ చేయడం, జానీ మాస్టర్ గారు ఇంప్రెస్ అవడం. అనుష్క గారు ప్రజెంట్ ఇంటర్ స్టూడెంట్ అంట అండి. సో తను చదువుని కంటిన్యూ చేసుకోండి, డెఫినెట్లీ మీకు ఒక కాల్ ఉంటుంది, డెఫినెట్లీ మీరు నాకు అసిస్టెంట్ కొరియోగ్రఫీ గా జాయిన్ అవుతారు. నెక్స్ట్ అప్కమింగ్ మూవీ వరుణ్ దావ్ గారి మూవీలో నేను ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేయబోతున్నాను, దానికి డెఫినెట్లీ మీరు అసిస్టెంట్ చేస్తారు అని చెప్పేసి ఒక మాట ఇవ్వడం, అనుష్క గారు రియల్ గా తను ఒక ఎమోషనల్ గా గురి అవడం అయితే జరిగింది. రియల్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా రేర్ గా వస్తాయి, వాటిని పికప్ చేసుకుంటే మన ది బిగ్గెస్ట్ ఫ్యూచర్ అయితే ఉంటుంది. కంపల్సరీ డాన్స్ అంటే ప్యాషన్ ఉంటే ఆ ఫీల్డ్ లో కంపల్సరీ ప్రూవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటి ఆపర్చునిటీస్ వన్ ఆఫ్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జానీ మాస్టర్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గణేష్ మాస్టర్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్ గారు. ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్స్ ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉండి వాళ్ళు అప్కమింగ్ కొరియోగ్రాఫర్స్ కి హెల్ప్ చేస్తున్న విధానానికి రియల్ గా ఇంప్రెస్డ్. అండ్ డి అనేది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు చాలా ఇండస్ట్రీస్ కి మనకి డాన్స్ కొరియోగ్రాఫర్స్ ని మనకి ఇంట్రొడ్యూస్ చేయడం కూడా చాలా బాగుంది. మనకి అసలు ఐ థింక్ కన్నడలో మనకి రీసెంట్ గా భూషణ్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ చేసిన సాంగ్, ప్రభుదేవ గారు మనకి చేసిన ఆ సాంగ్ అనేది ఎంత వైరల్ అయిందో. అండ్ భూషణ్ మాస్టర్ గారు ఆ ఇండస్ట్రీకి వన్ ఆఫ్ ది టాప్ కొరియోగ్రాఫర్ గా ఉండడం, అండ్ ఇట్స్ యశ్వంత్ మాస్టర్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది బిగ్గెస్ట్ లిస్ట్ మనకి రామ్ మాస్టర్ గారు రీసెంట్ గా తను చేసిన సాంగ్స్ బిగ్గెస్ట్ హిట్ అవడం, ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ కి సూపర్ గుర్తింపు అయితే వస్తుంది. కంగ్రాచులేషన్స్ అప్కమింగ్ కొరియోగ్రాఫర్స్ ఆల్సో, అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ప్రజెంట్ డి కొరియోగ్రాఫర్స్ ఆల్సో. డెఫినెట్లీ మీరు కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఇండస్ట్రీ కొరియోగ్రాఫర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాటి ఎపిసోడ్ లో ఓన్లీ 4 పర్ఫార్మెన్సెస్ ఉండడం వల్లే మనకి ఉగాది స్పెషల్ కూడా అవడంతో, సో కంటెస్టెంట్ యొక్క పేరెంట్స్ ని ఇన్వైట్ చేసి వాళ్ళతో టైం స్పెండ్ చేసిన విధానం, అండ్ ఎంటైర్ ఎపిసోడ్ లో ఒక ఫస్ట్ 15 మినిట్స్ దాకా మనకి ఈ కాన్వర్సేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్, హైదరాబాద్ గారు తీసుకున్న మెయిన్ లీడ్ ఎంటర్టైన్మెంట్ జాతకం గారి గురించి కానీ ఎవ్రీథింగ్, ఇదే మనకు ఒక బిగ్గెస్ట్ టైం లీడ్ లాగా అనిపిస్తుంది. లాస్ట్ మనకు ఒక 25 మినిట్స్ దాకా మనకి ఎంటైర్ 4 పర్ఫార్మెన్సెస్ అయితే పడ్డాయని చెప్పొచ్చు. అండ్ ఈ 4 పర్ఫార్మెన్సెస్ కూడా ఇవాళ నాకైతే చాలా స్పెషల్ గా అనిపించాయి. ప్రతి ఒక్క కంటెస్టెంట్ లో చేంజ్ అవ్వబడింది, ప్రతి ఒక్క కొరియోగ్రఫీలో చేంజ్ అవ్వబడింది, ప్రతి ఒక్క మాస్టర్ చాలా కేర్ తీసుకున్నారు బ్యాక్ టు బ్యాక్ ఎలిమినేషన్స్ వల్ల అని చెప్పొచ్చు అనుకుంటా. సో ఇవాటి ఫస్ట్ పర్ఫార్మెన్స్ మనకి వర్షిణి గారు సుదర్శన్ మాస్టర్ గారి కొరియోగ్రఫీలో మనకి సిజిలింగ్ ఎక్స్ప్రెషన్స్ అండి, మనకి డాన్స్ మూమెంట్స్ గానీ ప్రాపర్టీస్ గానీ మనకు ఒక థ్రెడ్ స్టెప్ అనేది మనకి వర్షిణి గారు చేశారు, అది గానీ ప్రతి ఒక్కటి రియల్ గా సుదర్శన్ మాస్టర్ గారి కొరియోగ్రఫీ క్లియర్ కట్ గా మిమ్మల్ని ఇంప్రెస్ చేసింది. మీకు ఆ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ వే ఆఫ్ వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ గానీ, అంటే కాస్ట్యూమ్స్ వైజ్ గానీ, మెయిన్లీ వర్షిణి గారి ఈ సాంగ్ లో చేసిన ఎక్స్ప్రెషన్స్ అయితే
వన్ ఆఫ్ ది హైలైటెడ్ గా నిలుస్తాయి. కంగ్రాచులేషన్స్. అండ్ ఇవాంటి ఎపిసోడ్ కూడా మనకి సీక్రెట్ స్కోర్స్ అవడం వల్ల, మనకి సీక్రెట్ స్కోర్ వల్ల మనకి ఏం రివీల్ కాలేదు. మేబీ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయినాక ఎంట్రీ స్కోర్స్ రివీల్ అయ్యే ఛాన్సెస్ తో పాటు ఎలిమినేషన్ కి ఏమైనా ఛాన్స్ ఉందా అనేది చూడాలి. అండ్ మనకి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ సహృద గారు, చేతన్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ ఒమేగా. ఈ పర్ఫార్మెన్స్ ని ఏ విధంగా కంపేర్ చేయాలో కూడా తెలియదు. మనకి లిరికల్ వైజ్ గా మనకి ప్రతి ఒక్క మూమెంట్ డిస్ప్లే అయ్యింది. మనకి సామి సాంగ్ ని మనకి ఫాస్ట్ బీట్ లో ఉండి, అండ్ ఆ ఫాస్ట్ బీట్ లో లిరిక్స్ ని అర్థం చేసుకుంటే, అండ్ ఆ లిరిక్స్ కి తగ్గట్టు ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ పడుతూ వెళ్ళడం, అండ్ మనకి చేతికి ఒక క్లాత్ కట్టుకొని అదొక స్పెషల్ మూమెంట్స్ గా మనకు అవ్వడం, ఎవ్రీథింగ్ ఇస్ రియల్ గా సూపర్. సహృద గారు రీసెంట్ టైమ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ నాన్ స్టాప్ డాన్స్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. కంగ్రాచులేషన్స్ చేతన్ మాస్టర్ ఆల్సో. అండ్ మనకి శ్వేతా నాయుడు గారు, ఆస్ట్రో మాస్టర్ గారు, శ్వేతా నాయుడు గారు ఒక్కసారి చేంజ్ ఓవర్ అయితే చూపించారు మనకి, క్లాసికల్ డాన్స్ తో వచ్చారు. అండ్ తను చిన్నప్పుడు 7 ఇయర్స్ దాకా మనకి కూచిపూడి కూడా నేర్చుకున్నారంట అండి. అండ్ ఈ సాంగ్ కి మనకి ఆస్ట్రో మాస్టర్ గారికి కారుణ్య గారు క్లాసికల్ హెల్ప్ అయితే చేశారంట. చాలా సాంగ్స్ కి ప్రీవియస్ గా చాలా సీజన్స్ లలో కూడా మనకి కొరియోగ్రాఫర్స్ కి క్లాసికల్ లో కొందరు మాస్టర్ రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. డెఫినెట్లీ ఆ హెల్ప్ఫుల్ అనేది వాళ్ళకి క్లియర్ కట్ గా మనకి స్టేజ్ మీద కూడా అవుపడింది. అండ్ శ్వేతా నాయుడు గారు కూడా క్లాసికల్ లో ఒక ప్రొఫెషనల్ డాన్సర్ లాగా మనకి అవుపడతారు. వర్షిణి గారు ఈ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్, తన ప్రొఫెషనల్ క్లాసికల్ డాన్సర్ అని చెప్పొచ్చు. సో తనను కూడా ఇంప్రెస్ చేసిన విధంగా మనకి మనకి ఆ మూమెంట్స్ అయితే క్లియర్ కట్ గా చూపిస్తారు. సో ఎవ్రీథింగ్ ఇస్ లిటరలీ సూపర్. ద వే ఆఫ్ గ్రాండియర్ లుక్, వే ఆఫ్ కాస్ట్యూమ్స్, వే ఆఫ్ మూమెంట్స్, ఎవ్రీథింగ్ ఇస్ లిటరలీ సూపర్. సో స్కోర్స్ కూడా సూపర్ గానే ఉండుంటాయి అని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ సాత్విక్ గారు, శివ మాస్టర్ గారు కొరియోగ్రఫీ లో హైదరాబాద్ ఉత్సాహ టీమ్ నుంచి మనకి అనుష్క గారు రావడం, అండ్ అవుట్ సైడ్ రోబోటిక్ అండ్ ఇట్స్ ఏ మాస్ అండ్ ఎవ్రీథింగ్ ఫాస్ట్ బీట్స్ ని మెయింటైన్ చేస్తూ వన్ ఆఫ్ ది బెస్ట్ అయితే ఇచ్చారు. మన స్కోర్స్ అయితే చూడాలి, బట్ సాత్విక్ గారు స్కోర్ బోర్డు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటే తప్ప ఎలిమినేషన్ కి చాలా దూరంగా ఉండే ఛాన్స్ ఉంటాయి. లేకపోతే డెఫినెట్లీ లాస్ట్ టైం సేవ్ అయ్యారు అని చెప్పేసి ప్రతిసారి సేవ్ అయ్యారు అని మాత్రం మనం అనుకోలేము. సో చూడాలి మరి సాత్విక్ గారి స్కోర్ బోర్డ్స్ ఎలా ఉంటాయి, వర్షిణి గారి స్కోర్ బోర్డ్స్ ఎలా ఉంటాయి, శ్వేతా నాయుడు గారి స్కోర్ బోర్డ్స్ ఎలా ఉంటాయి, అండ్ అటు సైడ్ మనకి సహృద గారి స్కోర్ బోర్డ్స్ ఎలా ఉంటాయి. సీక్రెట్ స్కోర్స్ అనేది మనకి నెక్స్ట్ వీక్ రివీల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇవాళ ఉగాది స్పెషల్ గా జరిగిన ఇవాళ అంటే ఎపిసోడ్ ఆ ఉగాది థీమ్ ని అండ్ ఆ స్టేజ్ అట్మాస్ఫియర్ ని ఎవ్రీథింగ్ అయితే రిప్రజెంట్ చేసింది. సో చూద్దాం నెక్స్ట్ వీక్ ఎలా ఉంది. అండ్ ఈ వీక్ పర్ఫార్మెన్సెస్ మీకు ఎలా అనిపించినా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను ఎవరికి కమెంట్ రెస్పాండ్ అవుతూనే ఉంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్. ప్లీజ్ షో లైక్ బటన్ అండ్ కమెంట్స్. అండ్ ఇవాల్టి ఎపిసోడ్ ఈటీవీ విన్ అప్లికేషన్ లో ఎక్స్క్లూజివ్ గా మనకి అవైలబుల్ గా ఉంది. ఈటీవీ విన్ అప్లికేషన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈటీవీ విన్ అప్లికేషన్ తో పాటు మీరు యూట్యూబ్ లో వెయిట్ చేయాలంటే 1 వీక్ డిలే ఉంటుంది. కాబట్టి J2E వ్యూవర్స్ కూడా మనకి 10th April 2023 నైట్ 9:30 పాస్ట్ ప్రోగ్రామ్స్ రాసులలో మీకు ఈ ఎపిసోడ్ 1 వీక్ అవైలబుల్ గా ఉంటుంది. సో డోంట్ మిస్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.